రెండవ తరగతి తెలుగు మూడవ పాఠం కుంటే కోతి డే వన్ ఒకటవ రోజు శుభోదయం పిల్లలు. మనకి నిన్నటితో రెండవ పాఠం పూర్తయింది కదా. మీకు చాలా ఇష్టం కదా కోతి అంటే ఇష్టమేనా. ఇందులో కూడా మీకులాగే చక్కగా కుంటే కోతి అంట. మీరు కూడా అలాగే కదా కుంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే కుంటే కోతి అట. ఇక్కడ మీరు నేర్చుకునే ఒత్తులు ఒకారము ఓకారము అంటే వస్తవము ఓత్వము. సరేనమ్మా, వస్తవం ఓత్వం లేదా దాన్నే ఒకారము లేదా ఓకారము అని అంటారు. సరేనమ్మా. అయితే మీకు ఇక్కడ ఒక చిత్రం ఇవ్వబడింది చూడండి చక్కగా. మనం ఎక్కడికైనా సరే గుళ్ళకి వెళ్ళినప్పుడు, దూరంగా ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు చూడండి కొన్ని చోట్ల చాలా కోతులు అవి ఉంటూ ఉంటాయి. అక్కడ కొబ్బరి చిప్పులు పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి, అరటి పళ్ళు అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి కదమ్మా. ఇక్కడ కూడా చూడండి కొన్ని కోతులు చక్కగా కొబ్బరి చెట్టు ఎక్కేసే ఒక కోతేమో కొబ్బరికాయని తీసేసుకుంది. ఇక్కడ గోడ మీద కూడా చాలా గుడి గోడ మీద చాలా కోతులు ఉన్నాయి. ఆ కోతులన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, కొబ్బరి చిప్పలు తింటూ ఉన్నాయి. అక్కడ చూడండి దుకాణం ఉంది, దుకాణంలోని పాపం అరటిపళ్ళు కొబ్బరి ఇవి ఇవన్నీ పెట్టుకుని ఉన్నాడు అతను. అక్కడ అతను అరటికాయలు పెట్టుకుంటే ఇది పైకి ఎక్కేసి అరటికాయలోని అరటికాయ అరటి పళ్ళు కోసేస్తూ ఉన్నది చూడండి పైనుంచి. అక్కడ అంతే కుంటి పనులు చేస్తూ ఉంటది కోతి, అవునా కాదా. అదే అయితే మనం ఇప్పుడు ఆ కోతి పాట నేర్చుకుందామా. సరే చూడండి అమ్మా, ఇక్కడ మీకు కోతి కుంటే కోతి. మరి మనం కూడా ఇక్కడ పాట నేర్చుకుందామా అమ్మా. మీరు కూడా చక్కగా నా వెనకాల పాడుతూ ఉండండి. కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ, కుంటి పనులు అంటే నీకు కోరిక ఎక్కువ, పిందులన్నీ తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ, కొబ్బరంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ, రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలెక్కువ, దుకాణాలు చూస్తే నీకు దూకుడెక్కువ, గుణములన్నీ ఎంచు చూడ కుదురు తక్కువ, గుడు గోపురం ఎక్కితే గంతులెక్కువ. అవునా, అంతేనా. మీకులాగే చక్కగా ఎక్కడ క్షణం కుదురుగా ఉండదు కదా కోతి. అందుకే చూడండి మళ్ళా కోతి బావా నీకు కాస్త కోపం ఎక్కువ అన్నాడు. కోతి బావా నీకు చాలా కోపం ఎక్కువ, కొంచెం కోపం నీకు చాలా ఎక్కువ, కుంటి పనులంటే నీకు కోరిక ఎక్కువ, అంటే కుంటి పనులంటే నీకు చాలా ఇష్టం. నువ్వేం చెయ్యాలనుకుంటావు, నువ్వు ఎంతసేపు కుంటి పనులు చేయాలనుకుంటావు. కుంటి పనులు అంటే ఏంటి, ఎవరికీ తెలియకుండా అరటిపళ్ళు దుకాణానికి వెళ్ళి అరటిపళ్ళు తెచ్చేసుకోవటం, చేతుల్లో మనం గుడికి వెళ్ళి కొబ్బరి చెప్పులు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, దేవుడికి కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటాం కదా, ఆ చెప్పులు అవి తెచ్చుకుంటూ ఉంటే మన చేతుల నుంచి లాక్కొని వెళ్ళిపోవటం, ఇలాగా నీకు కుంటి పనులు అంటే నీకు చాలా ఇష్టం. నీకు పిందెలన్నీ తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ. ప్రీతి అంటే ఏంటమ్మా, ఇష్టం. ఇక్కడ పిందెలు అంటే ఏంటి, పూర్తిగా పండిన కాయలు, చిన్న చిన్న కాయలు, మామిడికాయలు అయితేనే, జామకాయలు అయితేనేమి, కొబ్బరికాయలు అయితేనేమి, ఇలా ఏ కాయ చూసినా నీకు అవి చిన్నవా పెద్దవా అవి పూర్తిగా పెరిగాయి ఇవన్నీ కనవసరం. నీకు పిందెలన్నీ తుంచిపెట్టేటం, పిందెలని నీకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని తిని కొన్ని కింద పడేసి నువ్వు పిందెలన్నీ తుంచిపెట్టేస్తూ ఉంటావు, నీకు అవంటే ఇష్టం. నీకు కొబ్బరంటే నీకు చాలా ఇష్టం, కొబ్బరంటే చాలు నీకు చాలా ఇష్టం. అలాగే రొట్టె ముక్కలు చూస్తే లొట్టలు ఎక్కువ, అంటే మనకి ఏదైనా సరే కావాల్సిన తిండి ఎదురుగా ఉన్నది తినలేకపోతున్నాము అనుకుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటామమ్మా, లొట్టలు, లొట్టలు వేసుకుంటూ చూస్తూ ఉన్నాడంటాం కదా. అలాగే రొట్టె ముక్కు చూస్తే నీకు లొట్టలు ఎక్కువ, అంటే అది కావాలి కావాలి అని అనుకుంటూ ఉంటావు. అదేవిధంగా దుకాణాలు చూస్తే నీకు దూకుడు ఎక్కువ. దుకాణం అంటే ఏంటి, ఏదైనా సరే పళ్ళ దుకాణం కానీ కొబ్బరికాయల దుకాణం కానీ ఏదైనా సరే దాన్ని వ్యాపారం అమ్ముతూ ఉంటారు కదా, అవన్నీ పెట్టి వాటిని ఏమంటారు, ఒక తోట పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, వాటిని దుకాణాలు అంటారు. అలాంటి దుకాణంలో నీకు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని వస్తువులు తీసేస్తూ అటు ఇటు ఇసిరేస్తూ కావాల్సిన కొంచెం తింటూ కొంచెం కింద పడేస్తూ ఉంటావు. నువ్వు గుణములన్నీ ఎంచు చూడ కుదురు తక్కువ, నీ గుణాలన్నీ నీకున్న గుణాలన్నీ నేను చూస్తూ ఉంటే నీకు కొంచెం కుదురు తక్కువ. కుదురు తక్కువ అంటే నువ్వు చక్కగా ఒక చోట కూర్చొని, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండంటే కూర్చొని ఉంటుందా కోతి, ఉండదు. ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ఆ చెట్టు నుంచి గోడ మీదకి, గోడ నుంచి ఇంటి మీదకి అలా దూకుతూనే ఉంటుంది, ఎక్కడ కుదురుగా కాసేపు కూడా ఉండదు. గుడి గోపురం ఎక్కితే గొంతులు ఎక్కువ, అదే
నువ్వు గుడి గోపురంగానే ఎక్కావనుకో, అక్కడి నుంచి నీకు కావలసిన అరటి పళ్ళు, కొబ్బరి చెప్పలు, ఇక రావలసిన వాళ్ళు 3 మంది ఇవన్నీ వస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి నువ్వు ఎక్కువగా గొంతులేసిస్తూ ఉంటావు అని అంటున్నారు. మరి మరొక్కసారి పాట పాడుతాను, మరి మీరు కూడా పాట చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చెయ్యాలి? నేర్చుకొని ఆ పాటని పాడి ఆ పాటను రికార్డు చేసి తప్పకుండా పంపించాలి. సరేనమ్మా? కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ, కొంటి పనులు అంటే నీకు కోరిక ఎక్కువ, పిందెలన్నీ తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ, కొబ్బరి అంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ, రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలు ఎక్కువ, దుకాణాలు చూస్తే నీకు దూకుడు ఎక్కువ, గుణములన్నీ ఎంచు చూడ కుదురు తక్కువ, గుడి గోపురం ఎక్కితే గంతులు ఎక్కువ. సరేనమ్మా, నేర్చుకుంటారు కదా? సరే, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.